ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పూరి కర్రీ. ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. కువైట్లో మా ఇంట్లో ఈరోజు చేసామండి. చూసారా పూరి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా సాఫ్ట్గా పొరలుగా చాలా బాగుంటుందండి. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి పూరి కర్రీ. రండి, ఏమేమి కావాలో ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే అది నానుతూ ఉంటుందండి. చూడండి, క్లిప్లో చూపించిన విధంగా ఆ కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నానండి ముందు. ఇప్పుడు 1 కప్పు మైదా పిండి అండి. 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకున్నానండి. సరిపడా సాల్ట్ వేసుకొని, కావాల్సినన్ని నీళ్లు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. క్లిప్లో చూపించిన విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 అరగంట పక్కన పెడదాం. పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మనం యూస్ చేసింది కేవలం పిండి, సాల్ట్, వాటర్. ఈ మూడిటితోనే పూరీలు చక్కగా పొంగి మెత్తగా ఉంటాయండి. ఇది 1 అరగంట పక్కన పెట్టిన తర్వాత కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. కర్రీకి కావాల్సిన పదార్థాలు చూడండి, పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి అల్లం చిన్ని చిన్ని పీసెస్ అండి కట్ చేసి పెట్టాను. 2 బంగాళాదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇది శనగపిండి 3 స్పూన్లు బాగా నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా తయారు చేసి పెట్టుకున్నానండి. కర్రీకి సరిపడ్డ నూనె వేసుకొని తాలింపు దినుసులు బాగా వేపుకోవాలండి. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఈ కర్రీకి కారం యూజ్ చేయరండి, అందుకోసం మన టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గితే సరిపోతుందండి, గోల్డెన్ బ్రౌన్ కలర్స్ రావసరం లేదండి. కొంచెం మగ్గితే చాలండి. ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. పూరీ కర్రీకి ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలండి. ఇలా మగ్గితే చాలండి. మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న 2 బంగాళాదుంపలు మెత్తగా ఇలా చేసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం నీళ్ళల్లో కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఫుల్గా 3 స్పూన్లు తీసుకున్నాను నేను శనగపిండి. నీళ్ళల్లో గడ్డలు లేకుండా కలుపుకొని అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా నీళ్లు అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి క్లిప్లో చూపించిన విధంగా. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో మేము అల్లం చిన్న చిన్న ముక్కలు వేసాం కదండి, అది కూడా చాలా ఒక ఫ్లేవర్ వచ్చిందండి ఈ కర్రీకి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, మనం వేసిన నీళ్లు సరిపోకపోతే మళ్ళీ నీళ్ళు వేసి ఒకసారి కలుపుకోవాలండి. వెంటనే ఎక్కువ టైం పట్టదండి ఈ కర్రీ తయారు చేయడానికి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత పూరీ కర్రీ తయారైపోయిందండి. చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ గ్రేవీ చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి, పూరీకి పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు ఉల్లిపాయ, బంగాళదుంప చూసారా ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మీకు ఇష్టం ఉంటే 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి అందులో, జస్ట్ 2 డ్రాప్స్. ఇష్టం లేకపోతే ఆప్షన్ అండి. నేను జస్ట్ 2 చుక్కలు వేసానండి నిమ్మకాయ జ్యూస్. ఇప్పుడు పూరీ తయారు చేసుకుందామండి. చూడండి, ఇలాగ రౌండ్గా బాల్గా చేసుకొని పూరీలను ఇలాగా రౌండ్ షేప్ వచ్చినట్టుగా ఒత్తుకోవాలండి. అన్ని పూరీలు ఇలాగే ఒత్తుకోవాలి. పొయ్యి మీద నూనె వేడి చేసుకోవాలండి. నూనె వేడిగా ఉండాలండి పూరీలు వేసినప్పుడు, అప్పుడే బాగా పొంగుతాయి, నూనె పీల్చవు. నూనె వేడైన తర్వాత పూరీని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చూడండి, క్లిప్లో చూపించిన విధంగా గరిటెతో మెల్లమెల్లిగా అలా నూనెని ప్రెస్ చేస్తూ ఉంటే పూరి పైకి వచ్చిద్దండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పూరి. ఇప్పుడు 2వ పూరి చూద్దామండి.
టిష్యూ పేపర్ పెట్టుకొని పక్కన దానిపైన వేసుకోవాలండి. నూనె పీలుస్తుంది చూసారా. ఇలాగా పూరీలన్నీ ఇలాగే నూనెలో వేపుకోవాలండి. చాలా మెత్తగా పర్ఫెక్ట్గా ఉంటాయండి పూరీలు. మనం యూజ్ చేసింది కేవలం 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా, ఉప్పు, నీళ్ళు అంతేనండి. ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి పూరీలు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కువైట్లో చేసుకున్నామండి మేము ఈరోజు. అన్ని పూరీలు ఇలాగే చేసుకోవాలి. పూరీ కర్రీ తయారైపోయినాయండి. పూరీ కర్రీ చూసారా ఎంత బాగుందో. ఇలా ఉండాలండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. పూరీ చూడండి ఎంత మెత్తగా ఉందో, సాఫ్ట్గా చూసారా, సాఫ్ట్గా ఎంత బాగుందో. పూరీ కర్రీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.